అండి ఈరోజైతే కట్టెల పొయ్యి మీద అయితే మటన్ అయితే వండుతున్నాను. ఇప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్ మటన్. గిన్నె పెట్టేసుకున్నాము, గిన్నె ఆయిల్ వేసేసుకున్నాను, ఆయిల్ కూడా వేడైంది. ఒక లవంగ యాలక్కాయ అయితే జస్ట్ అలా వేసాను. ఆయిల్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తానండి. వేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఆయిల్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గాలి. ఒకసారి అయితే కలుపుకున్నామండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు. కొంచెం అయితే ఆయిల్లో మగ్గాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మగ్గాయండి. కట్టెల పొయ్యి మీద చికెన్ వండినా, మటన్ వండినా, చేపల పులుసు వండినా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. మా అమ్మ చేపల పులుసు చేస్తే యోధాకి నాకు బాగా ఇష్టమండి. వీలైతే చేపలు దొరికితే తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద మా అమ్మతో వండిస్తానండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గాయి కాబట్టి పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పసుపు వేస్తున్నా. నాన్ వెజ్ కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మంచిగా కడిగి పెట్టిందండి మా అమ్మ. ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గాయి కాబట్టి మటన్ అయితే వేస్తున్నా. వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్ల మందం అయితే వేసానండి. దగ్గర అయితే ఎండ కొడుతుంది, అలా ఇలా కొట్టండి. అంటితో కలబెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నా. కారం లేని కారము 1, 2, 3, 4 మటన్ కాబట్టి కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకున్నామండి. 3 స్పూన్లు వేసా కదా, మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలండి. ఉప్పు కారం వేసాం కదా, మంచిగా మగ్గిపోయింది మటన్ అయితే. 2 లీటర్ల వాటర్ అయితే పోసాను, బాగా ఉడకాలి కాబట్టి. వాటర్ పోసి కలుపుకున్నాను. మా అమ్మ వాళ్ళు మటన్ ఉడకపోతే ఏంటంటే మామిడాకు కానీ కొబ్బరి ముక్క కానీ వేస్తే తొందరగా ఉడికిద్దంట. ఇది దగ్గరికి అయితే చాలు కదా అమ్మ, వాటర్ ఉడికినట్టే. మొత్తానికైతే కట్టెల పొయ్యి మీద వండిన మటన్ కూర అయితే అయిపోయిందండి. ఒక్కసారి కలబెట్టుకొని కొంచెం ధనియాల పొడి వేశాను నేను. కొత్తిమీర పుదీనా ఏమీ లేవండి. సో ఈ విధంగా అయితే నేను కట్టెల పొయ్యి మీద వండానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.